నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు మహాశయులకు శుభాభివందనములు. మనకు గడిచిన శ్రీ ప్రవణామ సంవత్సరము రాశి ఫలాల గురించి తెలుసుకున్నాము క్షుణ్ణంగా. ఇప్పుడు ఉగాది, తెలుగువారి ఉగాది సంవత్సరపు యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు ఆరంభం కాబోతుంది. ఈ సంవత్సరంలో ద్వాదశి రాశుల వారికి, 12 రాశుల వారికి హెచ్చు తక్కువలు ఏ రకంగా ఉండబోతున్నాయి, రాశి ఫలాలను బట్టి, రాశి చక్రాలను బట్టి, రాశి నక్షత్రాలను బట్టి. ద్వాదశి రాశులలో నాలుగోదిగా కర్కాటక రాశి గురించి తెలుసుకుంటాము. పునర్వాసు నక్షత్రము 4 పాదములు, పుష్యమీ నక్షత్రము 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 4 పాదములు కలిసి మనము కర్కాటక రాశిగా మన పరిగణలో తీసుకోవాలి. ఈ రాశివారు మనసు యొక్క వేదనల నుండి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా ఇబ్బంది పడుతూ ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, కుటుంబ విషయాల్లో కానీ మానసిక ఆందోళనకు గురయ్యి మనోవేదన పడుతున్న స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఈ శుభకృతనామ సంవత్సరము, ఈ ఉగాది వెళ్ళిపోయి ఉగాది మనకు ఆరంభమవుతుంది కాబట్టి అంతా వారి యొక్క జీవితంలో ఖచ్చితముగా చెడుని వైదొలిగి శుభాలు అవలంబించి వారి యొక్క కుటుంబ స్థితిగతులు తారుమారయ్యి ప్రశాంతంగా జీవించే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది. లోగట ఈ కర్కాటక రాశి వారు ఆర్థికంగా ఇబ్బంది పడ్డా, ఆరోగ్యంగా సమస్యలు ఎదురైనా, మానసిక వేదనలో ఉన్నా, పిల్లల వృత్తిపరంగా స్థిరపడక కుటుంబ సమస్యలో ఉన్నా కూడా ఈ 4 సమస్యలతో కర్కాటక రాశి వారు గత నెలలు, గత సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ శుభకృతనామ సంవత్సరము ఒక మార్గదర్శకంగా ఉండబోతుంది. వారు అవలంబించే వ్యాపార సంస్థల్లో లాభాలు, వారు చేసే ప్రతి ప్రయత్నంలో విజయము, వారు సమస్యలతో బాధపడుతున్న వారు సమస్యలు వైదొరిగిపోయే అవకాశము, అలాగే స్థిరపడటానికి మార్గాలు ఖచ్చితముగా. నూతన వస్త్రములతో, నూతన గృహ సంబంధించిన పనులు, నూతన వస్తు రూపాన కూడా తీసుకునే అవకాశము వీరికి, ఎందుకంటే ఆదాయం అధికముగా ఉంది, ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి వీరికి పట్టిందల్లా చేతికొచ్చి లక్ష్మి గడించే అవకాశం ఎక్కువగా ఉంది. కాక వీరికి పరుగురు దగ్గర నుంచి బంధువు రూపైనా కానీ, చేసే వృత్తిపరంగా కొలీగ్స్ దగ్గర నుంచి కానీ, బంధు విషయాల్లో, మిత్ర స్నేహాల్లో కూడా మంచి మిత్రభావముతో వీరి యొక్క పురోగతి అధికముగా పొంది ప్రశాంతత పొందగలుగుతారు. లోగడ ప్రైవేట్ రంగంలో కష్టపడ్డా కూడా ఈ కర్కాటక రాశి వారు జాబ్ పరంగా ఎంత కష్టపడ్డా కూడా వారికి ఒక స్థితిగతులు దాంట్లో ఇబ్బంది పడుతున్న వారు వారికి ప్రమోషన్స్, వారి యొక్క చేసే వృత్తిని మంచి అవలంబికంగా గుర్తింపు పొంది స్థిరపడే అవకాశము. అలాగే గవర్నమెంట్ రంగంలో కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నవారు వారు ఖచ్చితంగా స్థిరపడతారు. వారి గుర్తింపు, వారి యొక్క చేసే పనిని గుర్తింపు చేసి వారికి పర్మనెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ చేసే వ్యక్తులకు కొంత లాభదాయకము, ఫైనాన్స్ డబ్బుని ఫైనాన్స్ చేసే వ్యక్తులకు లక్ష్మి కలిసి వస్తుంది. లోగడ తీరని బకాయిలు, బాకీలు, అప్పులు, మొండి అప్పులు కూడా వారి చేతికి వచ్చే అవకాశము మిథున కర్కాటక రాశి యొక్క రాశి ఫలాన్ని బట్టి ఈ నెల శుభప్రద యొక్క శుభకృతి నామ సంవత్సరంలో తీరని మనోవేదన తీరిపోతుంది. అలాగే స్త్రీలకు కొంత మానసిక వేదన కలుగుతుంది ఈ నెలలో ఈ కర్కాటక రాశి వారికి, అంటే భర్త గారి వల్ల కానీ, భర్త గారి తరపున బంధువుల వల్ల కానీ మనోవేదన గురవుతుంది. కాబట్టి అధికముగా కోపతాపాలు కుటుంబంలో భర్తాభార్యలకు అవలంబించొద్దు. భర్తగారు కానీ, భర్తగారి కుటుంబ తరపు నుంచి కానీ ఏదన్నా కలహాల రూపంలో ఇబ్బందులు పడుతున్నా కొంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నాలు చేయండి. అలాగే ఆరోగ్య సమస్యలో సతమతమవుతున్న ఈ కర్కాటక రాశి వారు
స్వామివారిని అభిషేకాలతో శివారాధన చేసి శివాలయానికి వెళ్ళి మీ తోచిన అభిషేకము పంచామృత అభిషేకము చేసి దాన కార్యక్రమాలు కొన్ని నిర్వహిస్తే మీ యొక్క ఆరోగ్య సమస్యలు వైదొలిగిపోతాయి, ఆర్థిక స్థితిగతుల్లో మీరు స్థిరపడతారు, లోగడ వివాహ విషయాలలో పిల్లలకు ఆటంకాలు కలిగి మీ గృహాలలో శుభకార్యాలు జరగకపోతే ఈ నెల నుండి మీకు ఏప్రిల్ మాసము నూతన తెలుగు నూతన సంవత్సరం ఆరంభించిన కానించి మీ పిల్లలకు వివాహ విషయాలు కుదురుతాయి. అలాగే వృత్తి గురించి ప్రయత్నం చేస్తున్న వారు కానీ విద్యని గురించి ప్రయత్నం చేస్తున్నారు వారు కానీ వేరే కంట్రీస్కి పోవటానికి మీరు ఆలోచనప్రాయంగా ఉన్నా వారు ఖచ్చితముగా ఆ కంట్రీలలో ఆ దేశాలకు వెళ్ళి మంచి పదవులతో పాటు మంచి ఎడ్యుకేషన్తో పాటు మీరు అనుకున్న పనులలో సక్సెస్ అయ్యే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి శనీశ్వర ఆలయానికి కూడా మీరు వెళ్ళి నవగ్రహాల పూజ కూడా మీరు చేయించుకుంటే కొంత గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆ నవగ్రహాల యొక్క ప్రదక్షిణలు చేసి నవగ్రహాల పూజ చేయిస్తే మీ యొక్క గ్రహశక్తి అనుకూలంతో పాటు శాంతి ఇస్తుంది, శుభప్రదంగా మీకు అన్ని విషయాల్లో ముందుకొస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దైవాన్ని ఆరాధన చేసి శుభప్రదంగా జీవించాలని, అష్టౌశ్రీయ భోగభాగ్యాలతో వర్ధిల్లాలని రాశి వారికి కోరుకుంటూ శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.